గజ్వేల్ మండల పరిధిలోని రుమ్మనగూడ గ్రామంలో పందుల స్వైర వ్యూహారం పట్టించుకొని అధికారులు. పందులు ఊరు మధ్యలో యథేచ్ఛగా తిష్టవేసి తిరుగుతున్న వైనం, నెల కింద గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సర్పంచ్కి, సంబంధించిన అధికారులకు, పందుల యజమానులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపన పోలేదని గ్రామస్తులు TS24 న్యూస్తో మొరపెట్టుకున్నారు. మా గ్రామంలో ఇంట్లో చొరబడి వండుకున్న అన్నం, వంట సామాగ్రి పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయని, మాకు మా పిల్లలకు మెదడువాపు, అనేక రోగాలు గురైన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధించిన అధికారులు సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా రిమరం గ్రామంలో పందులు వీరం చేస్తున్నాయి. ఏంటంటే ఎంత ఎన్నిసార్లు ఆయన కంప్లైంట్ ఇచ్చినా ఆయన పట్టించుకోవడం లేదు. ఏంటంటే ఆ పందులు నివసించడం వల్ల ఆ దోమల వల్ల మాకు జ్వరాలు వస్తున్నాయి. జ్వరాల వల్ల లక్షల లక్షల రూపాయలకు ఖర్చు అయిపోతున్నాయి. మాకు పెద్ద బాధ అయిపోతుంది. ఇప్పటికీ నాలుగైదు సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. సెక్రటరీకి ఇలా చెప్పాను, చెప్తే ఆయన ఇలా పట్టించుకోలే. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మొత్తం మురుగు నీరు అయిపోయింది. మొత్తం మురుగు నీరు పండుకుంటే పండుకొని మొత్తం నైట్ వస్తే మొత్తం స్మెల్ వస్తుంది. మొత్తం దోమల వల్ల అందరు జ్వరాలు వస్తున్నాయి. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఊరు బయట కిలోమీటర్ బయట సెట్ చేసుకొని పందులు చాలుకోవాలి. కానీ అయితే ఆయన ఏం చేస్తున్నాడు అంటే మొత్తం పొద్దున సాయంత్రం రాత్రి 24 గంటలు మొత్తం ఇళ్ళు తీసిపెడుతుండు. అవి బ్రతకనిసరే మొత్తం ఏంటంటే జ్వరాలు, అనేకమైన జ్వరాలు వస్తున్నాయి. ఏంటంటే మెదడు బాపు వచ్చే సూచన ఉంది. పందుల ద్వారా మళ్ళీ స్వైన్ ఫ్లూ వచ్చే సూచన ఇట్లా ఉంది. ఇది ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. మీరే దీనికి సంబంధించి పరిష్కారం చేపడతారా మా మీద? సార్, ఈ పందులతో మేము భరించలేము. ఎన్ని మాటలు చెప్పినా కానీ ఆయన వినిపించుకుంటలేడు. ఊరుకు మొత్తం అధికారం అయిపోయిండు. ఆ పటేన్లకు ఏమో కానీ ఈయననే పటేన్ అయిపోయిండు. ఈ పందులతో భరించలేము. రోజు పిలిపించి చూపిస్తున్నాము, ఊడుస్తున్నాము, ఎత్తిపోతున్నాము. మా మాట మాత్రం ఏమి వినిపించుకుంటలేదు. ఎవరు వినిపించుకోరు మా మాట. ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాత్రం వినిపించుకోడు. పక్కకి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఏమొస్తుంది పో, ఎక్కడెక్కడ దావతలు అవుతుండే తెస్తుంటాడు, పోతుంటాడు. అయితే ఆ పందులకు గుమ్మరిస్తుంటాడు. ఇవి లేపుతాడు, మళ్ళీ వేరే తీసుకో బ్యాచ్ని తీసుకొస్తాడు. ఈ బ్యాచ్ని తీసుకోపోతాడు, మళ్ళీ వేరే బ్యాచ్. ఏ పోతున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. కాకపోతే అమ్మినాడు సెరసగం ఇస్తున్నాడు. మాకెందుకు సెరసగం? నీ పద్ధతిగా నువ్వు మెదులుకోమన్నా కానీ వాడు వినిపించుకోడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ పద్ధతి మాత్రం మారతలేడు. ఎవరు చెప్పినా ఇంటలేడు. మాది గజ్వేల్ మండలము రిమ్మనగూడ గ్రామం. ఆరోగ్యాలు పాడైతున్నాయి. ఎన్ని విధానాలు చెప్పినా మాత్రం వింటలేడు. ఊడ్చి ఊడ్చి రోజు యాస్ వస్తుంది. పిలిపించి కూడా చూపెట్టాం, ఎత్తిపోస్తా అంటాడు. చాలా ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్ పంటి తిరుగుతున్నాము, రోగాలు ఎక్కువ అవుతున్నాయి చెప్తే వాడు గింత కూడా కేర్ చేయడు. భయపడడు అసలు, అవసరమే లేదంటాడు.